మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7023290053. రేపు 12 బుధవారం వైశాఖ శుద్ధ పాడ్యమి, కృతికా నక్షత్రం ఉన్నాయి. అయితే ఈరోజు ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటే మీకు ఉండే అన్ని రకాల అప్పుల బాధలు, రుణ బాధలు తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమాజంలో దాదాపుగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి కూడా అప్పుల బాధలు ఉన్నాయి. చాలామంది అప్పుల వలన తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. చేతిలోనికి డబ్బులు వచ్చిన తర్వాత తీర్చేద్దాంలే అని అప్పులు చేస్తారు, కానీ ఎంత సమయం గడిచినా ఆ అప్పులు మాత్రం తీర్చలేరు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే ఉంటారు. ఇలా మీకు ఎటువంటి అప్పుల సమస్యలు ఉన్నా సరే రేపు బుధవారం మొదలుపెట్టి ప్రతి బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేశారంటే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు, ఇంకా ధనాన్ని కూడబెట్టుకునే అవకాశాలు వస్తాయి. ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు ఉన్నా, ఎన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నా సరే బుధవారం ఏ విధంగా చేశారంటే తప్పనిసరిగా ఆ అప్పుల నుండి బయటపడతారు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోయి మీ అప్పులన్నీ కూడా తీరవు. నెమ్మది నెమ్మదిగా మీ అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. అప్పుల బాధలు అనేవి కొన్ని కర్మల వలన మన జీవితంలోనికి వస్తాయి. ఆ కర్మలు తొలగించుకునే మార్గాలను జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. భగవంతుణ్ణి నమ్మి ఆశ్రయించినప్పుడు కర్మలు తొలగటం ప్రారంభమవుతుంది. మీకు ఎంత అప్పు ఉన్నా సరే ప్రతి బుధవారం నాడు ఉదయం లేదా సాయంత్రం శుచిగా స్నానం చేసుకుని పూజగదిలో కూర్చొని నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని చదవండి. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం. రేపు బుధవారం మొదలుపెట్టి ప్రతి బుధవారం నాడు ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పారాయణ చేస్తే ఎంత పెద్ద అప్పులైనా తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ స్తోత్రం ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారు బుధవారం నాడు చక్కగా స్నానం చేసుకొని పూజగదిలో కానీ లేదా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కానీ కూర్చొని చక్కగా ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. సమయం ఉన్నవారు 108 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిది. కుదరని పక్షంలో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ స్తోత్ర పారాయణం చేయండి. నరసింహస్వామి వారిని మనసులో భావన చేసుకొని ఈ స్తోత్రాన్ని చదవండి. ఈ విధంగా పారాయణ చేసిన తర్వాత నరసింహస్వామి వారికి పటిక బెల్లం నివేదన చేసి నమస్కారం చేసుకోండి. అంతే. ప్రతి బుధవారం నాడు ఎవరైతే ఈ స్తోత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో పారాయణ చేస్తారో వారికి 100 కోట్ల అప్పులు ఉన్నా తీరిపోతాయి. 100 కోట్లు సంపాదించుకునే అవకాశాలు కూడా రావచ్చు. ఇక్కడ శ్రద్ధ, నమ్మకం అనేవి ప్రధానం. మీరు నమ్మకం ఉంచి ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా మీ అప్పుల నుండి బయటపడతారు. అప్పులన్నీ తీర్చే శక్తి మీకు ఆ స్వామివారే కలగజేస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం మొదలుపెట్టి ప్రతి బుధవారం నాడు నరసింహ రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేసుకుని అప్పుల బాధలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.